మన భవిష్యత్తులో సంబంధాలు బంధాలు అనేవి ఇక వదిలేసుకోవడమేనేమో. చివరికి తాజాగా ఏదైతే కానిస్టేబుల్ రమేష్ విశాఖపట్నం హత్య కేసులో ఒక ఆవేదనభరితమైన అంశం ఏంటంటే, అతని భార్య శివజ్యోతి వ్యవహరించిన తీరు పోలీస్ ఉన్నతాధికారులే షాక్ తిన్నారు. ఈ టిక్ టాక్లు వీటి కోసం వంటి రీల్స్ తీస్తున్న తరహాలో తన భర్తతో విపరీతమైన ప్రేమని నటిస్తూ మర్డర్కి ప్లాన్ చేసింది, ప్రియుడికి నగలమ్మి మరీ డబ్బులు ఇచ్చింది చంపడానికి, ఇచ్చి రేపు పోలీసులు పట్టుకున్నా సరే ఏమీ దొరకకుండా ఉండటం కోసం, నేను అపారమైన ప్రేమ ఉంది మా ఇద్దరి మధ్యన అని చెప్పడం కోసం చక్కగా ఏది అతనికి నాన్ వెజ్ వండిపెట్టి మందు తాగిపిస్తూ, మందు తాగి పడిపోతే తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి ఆ చక్కటి సేవలందిస్తున్నటువంటి అతిపాతి ప్రత్యాన్ని ప్రదర్శిస్తూ ఆ వీడియోలన్నీ రికార్డ్ చేశారు. ఉన్నతాధికారులు ఈ మర్డర్ గురించి ప్రశ్నించినప్పుడు ఎక్కడ దొరికిపోయిందంటే, ఎప్పుడు కూడా నేరం మొదటిసారి చేసిన వాళ్ళు తత్తర పడతారు లేదా దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఆ కవరేజ్ దగ్గర దొరికిపోయింది. మర్డర్ ఎవరు చేశారన్నది చెప్తుంటే మా ఇద్దరు ప్రేమ ఇదిగో అంటూ వీడియోలు చూపించింది. అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది, ఇదేంటి అమ్మాయిని మనం అడుగుతున్నది ఏంటి, ఎవరి మీద అనుమానం ఉందంటే అది వదిలేసి ఇదేంటి అని ఆరా తీస్తే అప్పుడు అసలు కద్దేలేదు.